మనం విఎంవేర్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇందాక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారో సో దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హార్డ్ డిస్క్ అని ఉందా, సో యాక్చువల్ మెమరీ మెన్షన్ అంటే దీని మీద అయితే క్లిక్ చేయండి, మెమరీ అయితే పెరుగుతుంది. బట్ ప్రాసెసర్ క్లిక్ చేయాలంటే ప్రాసెసర్ 2 అయితే పెట్టుకోండి. హార్డ్ డిస్క్ వచ్చేసరికి 60 GB అయితే ఉంది కదా. ఈ హార్డ్ డిస్క్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉందా, సో ఎక్స్పాండ్ మీద క్లిక్ చేసి మీరు కావాలంటే ఎంతైనా కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఎక్స్పాండ్ బటన్ మీద అయితే క్లిక్ చేయొచ్చు మీరు. సో మీకు ఏంటి అంటే ఎక్స్పాండ్ అయితే అవుతుంది, ఓకేనా. జస్ట్ ఎక్స్పాండ్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పాండింగ్ విర్చువల్ డిస్క్, సింపుల్, ఓకేనా. బిగ్ బ్రో చాలా సింపుల్ అంతే సార్. కానీ నాకు ఇక్కడ అది హైడ్ అయిపోతుంది సార్. అది ఏం హైడ్ అయిపోతుంది అంటే నాకు అది చూపించడం లేదు సార్ ఎక్స్పాండెడ్. ఫస్ట్ అట్ ఏ టైం 60 మాన్యువల్ గా ఇచ్చేసినారు, నేను దాన్ని ఓకే చేస్తా. ఓకే చేసే ప్రాబ్లం అది. దాని తర్వాత నాకు అది ఎక్స్పాండ్ అవ్వడం లే, అందుకోసం అవుట్ డిలీట్ విండోస్ ఇన్ విఎంవేర్. సో ఒకసారి దీని అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క బిట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా.